నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గీతాంజలి మరణం, కొన్ని రోజులుగా ఇదే వార్త ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వైరల్ అవుతూ ఉంది. మరి గీతాంజలి మరణం వెనుక అది ఆత్మహత్య, హత్య? మరి గీతాంజలి ఫోన్ ఏమైంది? రైలు ప్రమాదం జరిగిన చోట ఎందుకు లభించలేదు? ఎవరన్నా తీసారా, లేకపోతే ఎవరు దొంగిలించారా, దాచిపెట్టారా? ఇలా పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో పోలీసులు కూడా విచారణ చాలా వేగవంతం చేశారు, పోలీసుల మీద ఒత్తిడి కూడా ఉంది అన్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఈఎంసీకి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ లీడర్ ఉప్పల్పాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం చౌదరి గారు. నమస్కారం. సో గీతాంజలి మరణం వెనుక అంతా టీడీపీ శ్రేణులే ఉన్నారు, ఫేస్ అంటే సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు చేసినటువంటి ట్రోల్స్ వల్లే తన ఆత్మహత్య చేసుకుంది అనేటువంటి వార్త వైసీపీ వాళ్ళు చాలా ఎక్కువగా తీసుకొస్తున్నారు జనాల్లోకి. తీరా చూస్తే గీతాంజలి మరణం అంటే రైలు ప్రమాదం జరిగిన చోట తన ఫోన్ కనిపించలేదు పోలీసులకి. సో తన ఫోన్ ఏమైనట్టు అక్కడ ఏంటి అని చెప్పేసి చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో మరి ఏమంటారు ఈ అంశానికి సంబంధించి? మొదట మీకు, మన ఛానల్ వీక్షకులకి నా నమస్కారాలు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి శవరాజకీయాలు చేయడం అంటే ఆనందం. గతంలో రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని ఉపయోగించుకొని పాదయాత్ర చేశాడు, ఓదార్పు యాత్ర, జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వివేకానంద రెడ్డి హత్య పైన శవరాజకీయాలు చేశాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు గీతాంజలిని పావుగా ఎరగేశారు. నేను మా గీతాంజలి గారి వీడియో, ఫస్ట్ వీడియో ఈ నెల 5వ తారీఖున ఆవిడ వచ్చి మాట్లాడడం వీడియోను చూశాను. ఆ తర్వాత జరిగిన అంశాలు కూడా కొద్దిగా పరిశీలించాను, అంత పెద్దగా లేకపోయినా పూర్తి స్థాయిలో పరిశీలించాను. తర్వాత వాళ్ళ హస్బెండ్ వాయిస్ కూడా విన్నాను, ఫోన్ కాల్ వాయిస్. నేను గమనించింది ఏంటంటే 5వ తారీఖున అమ్మాయి దగ్గర వీళ్ళు అమ్మఒడి అదేవిధంగా ప్లాట్ ఇచ్చాం, ఇల్లు ఇచ్చామని చెప్పి చెప్పించారు. చాలా కాంట్రవర్షియల్ గా కూడా చెప్పారు. సరే, ఆ అమ్మాయి పాపం, నేను చాలా అమ్మాయి, నాకు తల్లి చెల్లెలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, నా స్థాయిలో ఆడవాళ్ళు నా కుటుంబంలో కూడా ఉన్నారు కాబట్టి ఈ ట్రోల్ చేయటం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఇప్పుడు ఆవిడ దగ్గర చెప్పించింది ఎవరు? ఆవిడ వైకాపా సిద్ధం సభకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చి ఏదో అవార్డులు ఇచ్చారో చెప్పారు. ఆ అవార్డులు పట్టుకుని అదేవిధంగా ఆవిడ పటా ఇచ్చినట్టు పటాకైతే తీసుకొచ్చి చూపిస్తూ తనకి ఇల్లు కేటాయించడం జరిగింది, తనకి ఇల్లు వచ్చింది అని చెప్పేసి వెనక సభకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ కూడా మనకు కనబడుతుంది. వెనకాల సభకు సంబంధించిన చైర్లు గానీ, వెనకాల అవన్నీ కనబడుతున్నాయి, బారికేడ్స్, ఫ్లెక్సీలు ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. 10% వైకాపా వాళ్ళే తీసారు ఆ వీడియో, ఆవిడ దగ్గర చెప్పించారు. ఆ స్విచ్ కూడా ఇచ్చారు. ఎట్లంటే 5 సార్లు అమ్మఒడి వచ్చిందని, నాకు ఇల్లు ఇచ్చేసారని, నాకు రెంట్ మిగిలిపోతుందని, కొంత ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నాని, ఎలా 5 సార్లు, అసలు 4 సార్లు ఇవ్వలేదు కదా. ఇవన్నీ కాంట్రవర్షియల్ విషయస్. సరే, ఏం మాట్లాడిందో వాళ్ళ ప్రచారం కోసం ఆడబిడ్డనే వాడుకున్నారు, ఆ అబ్బాయి అమ్మాయి దగ్గర చెప్పించారు. తర్వాత అమ్మ 7వ తారీఖున యాక్సిడెంట్ అయింది, 10వ తారీఖున సజ్జల భార్గవ్ గారు పోస్ట్ చేశారు, 11వ తారీఖు చనిపోయింది. సో 5వ తారీఖు చెప్పిన వీడియో 7వ తారీఖు యాక్సిడెంట్ అవడం అయింది, 11వ చనిపోతే 10వ ముందు రోజు ఎలా పోస్ట్ చేస్తారు నాకు అర్థం కాలేదు. ఇది కొంత కాంట్రవర్షియల్ గా అనుమానాలకు తావుతీసింది. తర్వాత వాళ్ళ హస్బెండ్ ఒక టీవీ ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ నేను ఆ వాయిస్ విన్నాను. ఏమిన్నానంటే, రాత్రి 3 గంటలు కూడా మా అమ్మాయి, మా భార్య లేచి సెల్ ఫోన్ చూస్తా ఉన్నది. ఉదయాన్నే ఒక స్కూల్లో నాకు ఇంటర్వ్యూ ఉంది, నేను వెళ్ళి టీచర్ గా జాయిన్ అవ్వాలి, నువ్వు పడుకో వెళ్ళి అని చెప్పి మందలించి పడుకోమంటే కూడా పడుకోవాలి అమ్మాయి, అంటే అమ్మాయికి ఉదయం ఏదో టీచర్ జాబ్ ఎక్కడ వస్తా ఉంది. సరే, పడుకుంటానని చెప్పి తను పడుకునింది, మళ్ళీ లేచి 6 గంటలకి మళ్ళీ సెల్ చూస్తా ఉందంట. అంటే ఆ వచ్చిన కామెంట్స్, వాళ్ళ కుటుంబ అవసరాలు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగాలేక ఆయన ఏదో జీవనం కోసమో లేదో ఆర్థిక అవసరాల కోసమో ఆయన పగలంతా పనిచేస్తాడు, రాత్రి చెప్పి పడుకుంటాడు భర్త, తను మాత్రం టెన్షన్ పడి సెల్ చూస్తానే ఉందంట కంటిన్యూగా. అది అతను చెప్పిన మాట. సరే, ఎవరు చేశారు ఈ హత్య అని కూడా అడిగాము, అడిగా మా మీడియా మిత్రుడు అడిగాడు. తను ఒకటే మాట అన్నాడు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదండి మేము, మాకేదో వచ్చింది ఆవిడ చెప్పింది, కానీ ఒక 2-3 వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు ఆ వీడియోని ట్రోల్ చేయటం అనేది, తన సెల్లో నుంచి పెట్టలేదు వీడియో, ఎవరి సెల్లో నుంచి వీడియో పెట్టారు, ఆ సెల్కి కామెంట్లు చూస్తా ఉంది. ఆ కామెంట్ లో చాలా చెప్పుకోలేని విధంగా జుగుప్సాకరమైన కామెంట్స్ పెట్టడం అని చూసి బాధపడింది. నాకు కూడా కొంత కొన్ని ఒకటి రెండు చెప్పింది, కానీ నాకునే పని ఒత్తిడిలో తెల్లా తెలిసి నేను జీవనోద్దానికి వెళ్ళాలి కాబట్టి నేను ఆ పనులు పడిపోయినాను. తనకి ఇంటర్వ్యూ ఉందంట, మార్నింగ్ ఏదో స్కూల్ పిలిచారంటే టీచర్ జాబ్ ఇస్తామని, తను మీరు ఆ పని చూసుకోవచ్చు చెప్పి నేను వెళ్ళిపోయినానని చెప్పాడు. సరే, చనిపోయిన తర్వాత నీకు ఫోన్ చేసిందా అని అడిగారు. చనిపోయే ముందు నాకు ఫోన్ చేసి అని చెప్పాడు భర్త. ఆ వాయిస్ మీరు కావాలి వినండి, నేను రైల్లో పోతున్నాను,
నాకు పరిస్థితి బాగాలేదు, పిల్లల్ని బాగా చూసుకో అని చెప్పి నేను నేను నీకు ఎవరిని బాధ పెట్టను అనే మాట పర్టికులర్ గా చెప్పిందని చెప్పి ఇతను మాట చెప్పాడు. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ శివరాజుకి వెళ్ళింది నాకు అర్థం కాలేదు. ఒకటి, తను నీ పార్టీ కోసం మీ ఏదో మీ జనాలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమంలో భాగంగా అమ్మాయికి వచ్చినచ్చు, ఆ అమ్మాయి వీడియోని తీసుకొచ్చి ఎవరు పోస్ట్ చేస్తారు ఆ అమ్మాయి అనుమతి లేకుండా. తర్వాత సోషల్ మీడియాలో మీరు గమనించారలేదు, చాలా ఫేక్ లెటర్లు, అదేవిధంగా షర్మిలా గారి యొక్క తలం తీసి వేరే బాడీ కట్ ఆఫ్ చేయటాలు, వ్యక్తిగత హననం చేయటాలు, ఇవి ఎక్కువైపోయాయి అమ్మా. తర్వాత సోషల్ మీడియా గమనిస్తే వైకాపా సోషల్ మీడియాలో ఉన్నటువంటి పోస్టులను చూశాను చాలాసార్లు, గీతాంజలి గారి మీద చేసిన ట్రోల్స్ కానీ. ఐపీ అడ్రస్ మరి నేను ఒక మాట అడుగుతాను స్ట్రైట్ గా మిమ్మల్ని, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, పోలీసులు, సైబర్ క్రైమ్, అదేవిధంగా సిబిసిడీలు ఉన్నారు, ఎక్కడో వైజాగ్ లో ఒక ముసలావిడ ఏదో పోస్ట్ ట్రాన్స్ఫర్ చేసింది వాట్సాప్, ఫేస్బుక్ లో కూడా పెట్టాడు. తెల్లవారికల్లా వెళ్ళి ఆవిడకి నోటీసులు ఇవ్వకుండా పెద్ద జైలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అన్నదని ఆ పెద్ద జైలు పెట్టారు. మరి ఇంత ఫాస్ట్ గా పనిచేసే సైబర్ క్రైమ్ 5వ తేదీ చేసిన ప్రకటన, 7 ఆత్మహత్య ప్రయత్నం చేస్తే, 11 పోస్ట్ చేస్తే 10 చనిపోతే, ఈ ఐపీ అడ్రస్లు ఏమయ్యాయి, ఏ కంప్యూటర్ నుంచి పోస్టింగ్ జరిగింది, ఏ సెల్ నుంచి మార్పింగ్ జరిగింది, ఎవరు దీన్ని కామెంట్ చేశారని పైన స్పష్టత లేకుండా అసలు గవర్నమెంట్ ఏమైనా గుడ్డుగూరానికి పళ్ళు అవుతుందా. తర్వాత మీరు మెయిన్ పాయింట్ కీ పాయింట్ ఇప్పుడు మీరు ఇప్పుడు నా ముందు పెట్టారు, సెల్ ఫోన్ ఏమైంది, ఎస్ కరెక్ట్, ఇది మంచి మాట. ఆ సెల్లో ఆ రోజు ఎవరితో మాట్లాడింది, ఆ ట్రాక్ రికార్డు తీసుకోవాలా, చనిపోయే ముందు ఎవరితో మాట్లాడింది, చనిపోక ముందు ఎవరితో మాట్లాడింది, ఇవన్నీ ప్రతి విషయాన్ని పోలీసులు పరిశీలిస్తారు కదా. అసలు కీ పాయింట్ ఉన్న సెల్ ఫోన్ ఎందుకు మాయమైపోతుంది పోలీసులు తెలియకుండా, ఫోన్ దొరకకపోయినా తన ఫోన్ నెంబర్ ని బట్టి కూడా. సో తన లాస్ట్ కాల్ ఎవరికి చేసింది, ఎవరికి ఎంతసేపు మాట్లాడుతుంది అనేటువంటి విషయం కూడా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం అయితే. బట్ దానికి సంబంధించి కానీ ఎటువంటిది మనకి కనిపించట్లేదు బయటికి, అండ్ ఈవెన్ సీసీ ఫుటేజ్ కూడా ఇప్పటిదాకా బయటికి రాలేదు, జరిగి ఇప్పటికి 5-6 రోజులు అవుతుంది. సో సీసీ ఫుటేజ్ కూడా ఇప్పటికీ బయట రాలేదు దీనికి సంబంధించి కూడా. నాకు సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి, నేను ఐటీలో పనిచేశాను కాబట్టి నాకు కొంత అవగాహన ఉంది. కంప్యూటర్స్ సెల్ ఫోన్స్ ఆల్గోరిథమ్స్ ప్రకారం పనిచేస్తాయి. ఆల్గోరిథమ్స్ ప్రకారం అంటే ఒక చోట నుంచి ఒక చోటకి ఒక అడ్రస్ మార్చినా, ఒక మెయిల్ పంపించినా, ఇమీడియట్లీగా ఆ కోడ్ సంబంధించిన సర్వర్ అది యాక్ట్ చేసి పెట్టుకుంటుంది. అట్లా మీరు ఒక ఐపీ అడ్రస్ తీసుకున్నప్పుడు ఆ ఐపీ అడ్రస్ లో ఈ సిస్టమ్ లో ఏ నుంచి వచ్చిందో చెప్పుకోలేక, ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఐపీ అడ్రస్ సంబంధించిన పక్కన పెట్టండి, మీరు సెల్ ఫోన్ లాస్ట్ కాల్ మాట్లాడితే ఎవరికి వెళ్ళిందో తెలుస్తుంది, ఆ సెల్ ఫోన్ పీసు సిమ్ కాల్ చేసే తప్ప ఎక్కడ బర్న్ అయింది, ఏ టవర్ కింద సెల్ మాయమైంది కూడా చెప్తారు. సో ఇంత పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న గూగుల్ టేక్ అవుట్ కానీ, సైబర్ క్రైమ్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ కానీ, గతంలో వివేకానంద రెడ్డి కేసులో గూగుల్ టేక్ అవుట్ చాలా విషయాలు బయటపెట్టింది, అది చాలా పెద్ద ఇష్యూ కూడా అయింది, మీరు గమనించలేదు. ఇప్పుడు కూడా గీతాంజలి గారి విషయంలో ఈ గూగుల్ టేక్ అవుట్ ను వాడితే ఎప్పుడు ఏ నిమిషం ఎవరు ఫోన్ చేసింది, ఎవరు కామెంట్ చేశారు, ఎవరు హెచ్చరించారు, ఎవరు ట్రైన్ లో తీసుకెళ్లారు, ట్రైన్ లో తీసుకెళ్లి తోసేశారా, తనే ఆత్మహత్య చేసుకునిందా అనే అంశాలపైన సీసీ ఫుటేజ్లతో పాటు గూగుల్ టేక్అవుట్ కేసు ప్లేస్ టు ప్లేస్ చెప్పేస్తుంది, ఈ టయానికి ఇన్ని గంటలకి గీతాంజలి గారు ఇంటికాడ ఉన్నారు, ఈ రూట్ లో పోయారు, ఇక్కడ టికెట్ తీసుకున్నారు, ఈ ట్రైన్ ఎక్కారు, ప్రతిదీ గూగుల్ టేక్అవుట్ ట్రేస్ అవుట్ చేస్తుంది సెల్ ఫోన్ లో ఉన్న గూగుల్ మ్యాప్ ద్వారా. మరి ఇట్లా టెక్నాలజీ ఉన్నటువంటి ఈ సమాజంలో సైబర్ క్రైమ్ పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సీఎం గారు కానీ 20 లక్షల రూపాయలు మా అమ్మాయికి ఇచ్చేసి చేతులు దులుపుకునేసామని చెప్పేసి ఎఫ్ఐఆర్ రాశాడు మా పక్కన పెట్టేస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది ఎవరమ్మా. తర్వాత ఇంకో విషయం మేము చెప్దాల్సుకున్నాం, మా ఐపీ నెంబర్లు వాడుకొని డూప్లికేట్, మీకు గుర్తుందో లేదో, మీ వాయిస్ తీసుకొని మీ ఫోటో తీసుకొని మీలాగా హ్యాంకరింగ్ చేసే ఆ వెబ్సైట్స్ వచ్చేసి అధికారంలో అంటే కంప్యూటర్లో. సో అటువంటి సిచ్యువేషన్ లో మీరే మాట్లాడుతుంటే ఉంటది, మీ ఫోటోని తీసుకొని జస్ట్ మీ వాయిస్ తో వార్తలు సరిచేస్తుంది ఏవన్ను మీడియా సంబంధించి దీనికి సంబంధించిన వచ్చేసింది అటువంటి కంప్యూటర్ సిస్టమ్ అడ్వాన్స్డ్ గా అటువంటి వచ్చింది. అటువంటి సిచ్యువేషన్ లో మీరు మా టీడీపీ ఉన్నటువంటి వెబ్సైట్ లని వాడుకొని ఫోటోలు పెట్టుకొని దాని కింద మీరు కామెంట్ చేస్తా వస్తా అంటే టీడీపీ నాయకులు దీనిలో బదనాలు చేయడానికి ప్రయత్నం చేసిన కుట్ర కదా. ఇప్పుడు ఐపీ అడ్రస్ ఎందుకు పట్టుకోవట్లేదు మీరు, మీకు ఈ పోలీస్ అధికారులు నిజంగా దమ్ము ధైర్యం. ఆత్మహత్యదా లేతే హత్య, అసలు ఏం జరిగింది, ఏంటి ఫోన్ ఎందుకు ఇంకా లభించలేదు, ఎవరన్నా కొట్టేశారా, లేకపోతే ఏంటి, ఎందుకు సీసీ ఫుటేజ్ ఇంకా బయటకు రాలేదు, ఇలా చాలా పలు రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయండి. ఇప్పుడు మీకే కాదు, సో చాలా మందికి గీతాంజలి మరణం పైన చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎవరన్నా కావాలని రాజకీయం చేసుకోవడానికి చేసిందా అని, లేకపోతే చేసి వేరే వాళ్ళకు నెడతారనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.